ఇప్పుడు న్యూమరాలజీ పరంగా చూసుకుంటే నెగటివ్ నెంబర్స్ అని ఏమైనా ఉన్నాయా మేడం? ఉన్నాయి. పాజిటివ్ నెంబర్స్ చూసుకుంటే మీరు 11 ఈజ్ వెరీ గుడ్ నెంబర్. 11లో పుట్టిన వాళ్ళు చాలా మంచి నెంబర్స్. 22 మంచి నెంబర్, ఇందాక మీకు చెప్పాను కదా 4 సిరీస్లో 22 మంచి నెంబర్ అని. అట్లా కొన్ని నెంబర్స్ ఉన్నాయి. 16 బ్లాస్టింగ్ నెంబర్, ఓకే 16 ఉండకూడదు. ఉంటే దానికి దాని వైబ్రేషన్ చేంజ్ చేసుకోవాలి మన సిగ్నేచర్ ద్వారా. 29 ఒకటి కార్మిక్ పనిష్మెంట్ నెంబర్ అంటారు. ఓకే, అంటే క్రితం జన్మలో ఏదైనా మిస్టేక్ చేసిన వాళ్ళు 29న పుడతారు అని న్యూమరాలజీలో కార్మిక్ పనిష్మెంట్ అని నెంబర్ ఇచ్చారు దానికి. ఓకే, కానీ ఈ నెంబర్ చాలా అనూహ్యమైన నెంబర్. ఆ 29 ఎప్పుడైతే వాళ్ళకి ఆ కార్మిక్ పనిష్మెంట్ కంప్లీట్ అయిపోతుందో అప్పుడే న్యూమరాలజీకి రావడం జరుగుతుంది అన్నమాట. వాళ్ళకి తెలియదు కదా 29 కార్మిక్ పనిష్మెంట్ అని మన దగ్గరికి వస్తేనే కదా తెలుస్తుంది. అవును, అట్లా వాళ్ళకి మంచి టైం స్టార్ట్ అవుతుంది అనుకున్నప్పుడు న్యూమరాలజీలోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఎప్పుడైతే వాళ్ళని సిగ్నేచర్లో చేంజ్ చేస్తామో మిగతా వాళ్ళందరికంటే కూడా వాళ్ళకి తొందరగా ఎఫెక్ట్ అనేది కనపడుతుంది అనమాట, రిజల్ట్ అనేది వస్తుంది. సో అట్లా నెంబర్స్ ఉంటాయి. ఇప్పుడు ఫోన్ నెంబర్స్ చూసుకుంటే మేడం, ఫోన్ నెంబర్స్లో కూడా ఇప్పుడు నా నెంబర్ ఉంది అనుకోండి, లాస్ట్ 5 నెంబర్స్ మన లక్కీ నెంబర్లో ఉండాలి. అంటే 10 నెంబర్స్లో మొబైల్ నెంబర్ 10 నెంబర్స్ కదా, ఫస్ట్ 5 నెంబర్స్ వదిలేసండి, లాస్ట్ 5 నెంబర్స్ యాడ్ చేసుకుంటే మన లక్కీ నెంబర్లోకి వచ్చింది అనుకోండి, ఓకే బాగుంటుంది. అట్లా ప్రతిదీ మనం ఇప్పుడు అనుకుంటాం కదా, మంచి ఫుడ్ తినాలి, మంచి రెస్టారెంట్కి వెళ్ళాలి, అలానే ప్రతి దాంట్లోనూ మనం నెంబర్ని చూసుకున్నాం అనుకోండి, ఇక మమేకం అయిపోతుంది అనమాట. నంబర్స్తోనే లైఫ్ అనేది మీరు నమ్ముతారో నమ్మరో, నేను ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు ఈ నెంబర్స్ మీద బాగా ఉంటుంది కదా ఇంకా మైండ్లో. ఎక్కడికన్నా వెళ్తే నా రూమ్ నెంబర్ కంపల్సరీ 5కి రిలేటెడ్ అయి ఉంటుంది. ఓకే ఓకే, 5కి తగ్గ నెంబరే వస్తుంది. ఓకే, ఇప్పుడు మొన్న మంత్రాలయం వెళ్ళాం, రూమ్ నెంబర్ 107 వచ్చింది, 8 5 and 8 ఆర్ ఫ్రెండ్స్ అనమాట. ఓకే, అట్లా మనం మన జీవితంలో మమేకం అయిపోతుంది ఆ వైబ్రేషన్ అనేది, ఇంకా మనం దాన్ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటే. ఓకే, ఇప్పుడు 1 ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫోన్ నెంబర్స్లో చూసుకుంటే 12947 అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ అదే నెంబర్ తీసుకుందాము, మీ నెంబరే తీసుకుందాం, ఆ లాస్ట్ 5 నెంబర్స్ అసలు యాడ్ చేయండి, 23 వస్తుంది, లాస్ట్ 2+3 5 వస్తుంది. ఓకే, సో అలా చూసుకోవాలి, లక్కీ నెంబర్ అన్నమాట. లక్కీ నెంబర్ గానే ఇప్పుడు నా లక్కీ నెంబర్ 5, సో 5 వచ్చేటట్టుగా చూసుకున్నాను లక్కీగా. మీకు ఇందాక చెప్పాను కదా మనం దాంట్లో ఉంటే అందులోనే మమేకం అయిపోతాము, అలానే 23 అనుకోకుండా వచ్చింది. అట్లా అలా చూసుకుని నెంబర్ 5 లాస్ట్, ఇప్పుడు మీ సిగ్నేచర్ చేసి మీకు 6 నెంబర్ లక్కీ అని చెప్పాను అనుకోండి, ఇవన్నీ యాడ్ చేస్తే లాస్ట్ 6 వస్తే సరిపోతుంది. సింగిల్ డిజిట్ వచ్చేదాకా యాడ్ చేయాలి. ఓకే ఓకే, యాడ్ చేస్తే లాస్ట్ సింగిల్ డిజిట్ 5, 6, 9 ఏ లక్కీ నెంబర్ అయితే అవి. జనరల్గా మనం పెట్టే సిగ్నేచర్స్ 1లో 5లో 6లో 9లో పెడతాము, ఎక్కువ 5 and 6లో పెడతాము, వీటిల్లోనే మనం అంత ఎక్కువ ఉంటుంది. 3, 6 వాళ్ళు వస్తే మాత్రం 1లో పెడతాం వాళ్ళ సిగ్నేచర్స్.